దేశవ్యాప్తంగా జియో ఎయిర్టెల్ అలాగే వొడాఫోన్ ఐడియా ఇతర టెలికామ్ కంపెనీలన్నీ కూడా ఇప్పుడైతే రేట్లు అయితే పెంచేయండి నెలవారీ రీఛార్జ్ల పైన మనకి ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు రేట్లు అయితే పెంచేయండి అయితే ఈ యొక్క రేట్లు అనేది ఇవాళ నైట్ పన్నెండు దాటిన తర్వాత నుంచి అయితే అమలు అవుతాయండి అదేవిధంగా ఇంకా జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఇంకా ముందే కూడా ఎనిమిది గంటల తొమ్మిది ఆ టైం నుంచి కూడా అయ్యే అవకాశం అయితే ఉంది అయితే ఈలోగా సూపర్ సేవర్ ప్యాకేజ్ కింద అయితే మనకి కొన్ని ప్యాక్స్ అయితే ఆల్రెడీ మనం గతంలో రీఛార్జ్ చేసుకునే ప్యాక్స్ అయితే ఉన్నాయండి ఒకవేళ కనుక మీరు ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతున్న రీఛార్జ్ ఉండగా ఇప్పుడు మళ్ళీ మీరు రీఛార్జ్ చేసుకుని డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో క్లారిటీగా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఆల్రెడీ దీనిపైన ఎక్స్పెరిమెంట్ చేశాను చేసి మీకైతే చెప్పడం జరుగుతుంది వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి సో ఎవరైతే మొబైల్ వాడుతున్నారో అన్లిమిటెడ్ ప్యాక్స్ ముఖ్యంగా యూస్ చేస్తున్నారు ఇంటర్నెట్ ఎక్కువ యూస్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళందరూ కూడా సూపర్ సేవింగ్ ప్యాక్ కింద అయితే మినిమం మూడు నెలలకైతే తీసుకోండి ఒకవేళ డబ్బులు ఉంటే కనుక వన్ ఇయర్ కూడా తీసుకు తీసుకునే ప్లాన్ అయితే చెయ్యండి ఎందుకంటే మనకి చాలా వరకు రేట్స్ అయితే పెరుగుతున్నాయండి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రతి ప్యాక్ పైన కూడా మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా వందల పైన పెరిగే అవకాశం అయితే ఉందండి ప్రతి ప్యాక్ పైన ఇలాగైతే పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇప్పుడు మన మూడు వందల రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు రీఛార్జ్ చేసుకున్నట్లయితే కనుక అదే ప్యాక్ ఇప్పుడు మనకి ఎనిమిది వందల రూపాయలుగా ఉండడం అయితే జరిగింది ఈ విధంగా అయితే రేట్లు అయితే పెరిగే అవకాశం అయితే ఉందండి అయితే ఈ రేట్లు అనేది ఇవాళ నైట్ పెరుగుతాయి కాబట్టి మనకి రేపు నుంచి అయితే డిస్ప్లే అయితే అవుతాయి అయితే ఎవరి ప్యాక్స్ అయితే ఇంకా వ్యాలిడిటీలు ఉన్నాయి అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కనుక రీఛార్జ్ అయితే చేసి అయితే పెట్టుకోవచ్చండి అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ రీఛార్జ్ చేసుకుని ఉన్నారు అయినా సరే మీరు మళ్ళీ ఇప్పుడు రీఛార్జ్ చేసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీరు ఒక మూడు నెలలకు రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్లాన్ ఆల్రెడీ మీకు గత ప్లాన్ ఏదైతే ఉందో దానికి పక్కన క్యూజ్ అయ్యి అయితే ఉంటుంది సో ఒకవేళ మీరు ప్రస్తుతం వాడుతున్న ప్లాన్ వ్యాలిడిటీ అవుతే కనుక ఆ వ్యాలిడిటీ అయిపోగానే మీరు ఆల్రెడీ రీఛార్జ్ చేసుకున్న ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ అయితే యాక్టివ్ అవుతుంది ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోయి మీకైతే రీఛార్జ్ అనేది కొనసాగుతుంది ఈ విధంగా అయితే సో మనకి ఎయిర్టెల్ కావచ్చు జియో కావచ్చు ఇతర అన్నిటికీ కూడా ఇదే విధంగా క్వీజ్ అయ్యి నెక్స్ట్ మన ప్రస్తుత ప్లాన్ డియాక్టివేట్ అయిపోగానే అంటే మనకి వ్యాలిడిటీ అయిపోగానే సో నెక్స్ట్ ఈ యొక్క ప్లాన్ అనేది యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది ఇదే పని అయితే ప్రజెంట్ అయితే రాష్ట్ర అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలైతే డబ్బులు ఉంటాయి కనుక సేవ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే ప్లాన్స్ అయితే తీసుకుంటున్నారు అందులో కూడా ప్లాన్ తీసుకొని క్వీజ్లో పెట్టుకోవడం అయితే జరుగుతుంది సో క్వీజ్లో పెట్టుకోవడానికి ప్రత్యేకించి మీరు చేయవలసింది ఏమీ లేదు ఆటోమేటిక్గా ప్లాన్ మీరు పర్చేస్ చేస్తే చాలు సో అదే క్వీజ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీ అయిపోగానే ఈ ప్లాన్ అయితే యాక్టివ్లో అయితే ఉండవని చర్చి సో ఇలాగే నేను కూడా ఒక మూడు ఫోన్స్కి అయితే పెట్టి చేసి పెట్టుకున్నాను అలాగే మీరు కూడా మీ దగ్గర డబ్బులు ఉంటే చేసి పెట్టుకోండి సో ఎక్కువ డబ్బులు ఉంటే కనుక వన్ ఇయర్కి అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే సూపర్ సేవింగ్ చేసినట్లయితే అవుతుంది చాలా వరకు అయితే మీరు అయితే సేవ్ చేసినట్టు అవుతుంది పెరిగిన ఫ్యాన్స్ అనేవి రేపటి నుంచి అయితే అందరికి డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది సో ముందుగా డబ్బులు ఉంటే కనుక ఈరోజే చేసుకోండి ఒక వారంలో చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడే చేసేసుకోండి ఎందుకంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వడం లైక్